हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, नेनु मुंदु वीडियोलो मीकु चाला क्लियर कट गा अंटे मूडो नोटिफिकेशन कोरकु प्रिपेयर अवुतुन्नटुवंटि सिद्धपडुतुन्नटुवंटि वारु लाइव सेक्षन्स लो चाला सार्लु कूडा अडिगारु। सो दादापुगा वारंदरि कोरकु चक्कगा नेनु अन्नि विषयालु तेलिपरुस्तुन्ना, चूडंडि। अलागे इक्कड लिस्टुल गुरिंचि అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెరిఫికేషన్ అయినటువంటి వారి గురించి నేను ప్రతిరోజు చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నా. మనం కళ్ళ ముందు చక్కగా చాలా చక్కగా జరుగుతున్నాయి కూడా, ఇంకా కొంతమంది గ్రహించుకోలేకపోతున్నారు. అంతే తేడ, వారి అజ్ఞానంలో ఉండిపోయినటువంటి వారు జ్ఞానంలోనికి రావా. సో ఇక్కడ కొన్ని విషయాలని నేను స్పష్టంగా నేను చెప్తున్నాను, లిస్టుల గురించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి కూడా. ఓకే, సో దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ నేను కొన్ని విషయాలను కూడా ఆ మూడో సచివాలయాల గురించి అన్నీ ప్రతి విషయాన్ని చెప్తాను. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కదా, క్యాబినెట్ మీటింగ్లో మిగిలినటువంటి రెండో సచివాలయంలో కేటాయించబడిన ప్రతి పోస్టుకు సంబంధించి లిస్టులు రావాలి. అలాగే బయోమెట్రిక్ విధానం, సో చాలామంది అదే అడుగుతున్నారు, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తుందా? ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, అర్థమైందా? సో అది ప్రభుత్వం అమల్లోకి పెట్టిన తర్వాత అమల్లో పెట్టింది అనుకోవాలి. అంతవరకు వేతనాలు ఎప్పుడు, దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, అది చూద్దాం, చెప్దాం. సో ఇప్పుడు ఇక్కడ అదేంటన్నా చిత్తూరు అంటున్నారు. ఏంటి చిత్తూరు? కర్నూలు, బాగా గుర్తుపెట్టుకోండి. కర్నూలులో రీసెంట్గా ఈరోజు తారీఖు ఎంత, 30 కదా, నిన్న 29, నిన్న వెరిఫికేషన్ జరిగిందే లేదు, కేవలం స్పోర్ట్స్ వాళ్ళకి నిన్న వెరిఫికేషన్ జరిగింది. అంటే లిస్టులు ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే లిస్టులు కనుక ఇస్తున్నారు. స్పోర్ట్స్ వాళ్ళకైతే కనుక మీకు కర్నూలులో నిన్న జరిగింది. అలాగే ఈరోజు మీరు చిత్తూరులో చూస్తే కనుక దాదాపు 227 మందికి గతంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి పంపించారు. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పంపిస్తే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారికి 111 మందికి మాత్రమే వారు ఇచ్చారు. అంటే 1:10 పిలిచారా, 1:5 పిలిచారా, 1:100 పిలిచారా, 1:50 పిలిచారా, 1:2 పిలిచారా, ఇంకా పోస్టులు రిమైనింగ్ ఉన్నాయా లేదా లేవా అనేది క్లారిటీ అయితే కనుక లేదు. కానీ 227 మందికి గాను కేవలం 111 మందికి మాత్రమే ఇచ్చారని మనకి స్పష్టంగా మనం చూసాం. సో ఇంకా పోస్టులు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ పిలుస్తారు స్పోర్ట్స్ వాళ్ళని. ఇంకా రిమైనింగ్ మామూలుగా నార్మల్గా పిహెచ్ క్యాండిడేట్లున్నా కానీ పిలవలసిందే. అలాగే అనంతపురంలో నాకు అక్కడ వెరిఫికేషన్ చేసినటువంటి ఆఫీసర్ తెలుసు, వాళ్ళు అన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి వెరిఫికేషన్ చేశాం. సో అది మేము ఒకటి వైజాగ్ ఒకటి గుంటూరు ఒకటి పంపించాం, ఇంకా మాకు రాలేదు. సో వస్తే కనుక, ఎందుకంటే కదలిక ప్రారంభమైంది కదా, సో కదలిక ప్రారంభమైంది కాబట్టి కొన్ని చోట్ల అయితే కనుక దీనికి పూర్తి స్థాయిగా కంప్లీట్ అయిపోవచ్చుంది. అదే అంటే స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటిది అపాయింట్మెంట్ ప్రక్రియలు అనేది వస్తున్నాయి. ఇక మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గుంటూరు ఉంది. సో గుంటూరులో మీరు చూడండి, దాదాపుగా విలేజ్ సర్వేలకు సంబంధించి 1300-1200 మందికి పైగా వెరిఫికేషన్ జరిగింది స్పోర్ట్స్ వాళ్ళు, ఓన్లీ స్పోర్ట్స్ సర్వేయర్లకు సంబంధించి. ఇంతవరకు స్పోర్ట్స్కి సంబంధించి ఒక్కరు కూడా ఇవ్వాల, అర్థమైందా, స్పోర్ట్స్కి. కానీ ఇంకా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పశ్చిమ గోదావరి ఉంది, అలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం. సో వెరిఫికేషన్ జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక గుంటూరులోనే ఎంతమంది ఉండేటప్పటికీ, సో వీరందరికీ కూడా నాకు తెలిసి ఈరోజు రేపటికల్లా ఫైనల్గా అయితే కనుక వెరిఫికేషన్ జరిగినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. సో ఓవరాల్గా ఇంకా ఎవరికైతే వెరిఫికేషన్ జరిగిందో వారు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది 100% వస్తుంది. సో వన్స్ ఒక చోటని కదిలింది అంటే మొత్తం మూమెంట్ అంతా కదులుతుంది, కదలలేదంటే ఎక్కడా కదలదు, అర్థమైందా. సో ఇది ఒక భూకంపం లాంటిది, ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీకు. సో ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి వాళ్ళకన్నా అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో మాత్రం తిరిగేలేదు. మిగిలినటువంటి జిల్లాల్లో ఒకసారి కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్కి సంబంధించింది వచ్చిందంటే మిగతా జిల్లాల్లో స్పోర్ట్స్ కానీ పిహెచ్ కానీ లేదా నార్మల్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా వస్తాయి, అది మాత్రం 100% పర్ఫెక్ట్ కరెక్ట్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఏ విషయమైనా సరే నేను చెప్పినటువంటి ఈరోజు మీ సొంత జిల్లా పేపర్లో మీరు చూడండి, మీరు జిల్లా పేపర్లో కూడా మీరు చూడకపోతే అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు, నేనైనా మీరైనా ఇంకెవరైనా. ఎందుకంటే కంటి ముందు మనకు అన్ని నిదర్శనాలు అవన్నీ ఉన్నప్పుడు మనం తెలుసుకోవడం చూడడం అనేది చాలా ప్రాధాన్యత చెందినటువంటి అంశము. ఓకే, అందరికీ కూడా మీరు చూడండి ఏదన్నా న్యూస్, ఎందుకంటే నేను దయచేసి ఎవరైతే కనుక ఫోన్లు అయితే కనుక చేయకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా కదా, ఫోన్లు అయితే కనుక చేయకండి. నేను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఎవరితో కూడా మాట్లాడతా, ఈరోజు నాకు చాలా ముఖ్యమైనటువంటి పని అయితే కనుక ఉంది.
దయచేసి ఏదన్నా నేను అందరికీ మొదటి 2-3 సచివాలయాలకు సంబంధించిన అందరూ కూడా చక్కగా వీడియోల రూపంలో అందించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచా. నేను లైవ్ పెడితే కనుక లైవ్ పెడతానన్న ఒక మీకు ముందుగానే ఒక రోజు ముందుగానే అన్నీ కూడా నేను తెలియపరుస్తూ ఉంటాను. ఓకే, అందరు కూడా థ్యాంక్ యూ.